ಸ್ಪ್ರೇ ಉಸಿರಿಕಾಯಿ ಶರ್ಬತ್ ರಾ ಉಸಿರಿಕಾಯಿ ಶರ್ಬತ್ ಏನ್ ಸರ್ ಇವನ್ನೀ ಅಂತ ರೈಟ್ ರೈಟ್ తీసి చెప్తాను 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 తీసి ముందు ప్లేట్ తీసి చెప్తాను ఆ ఉసిరి ఉసిరికాయ మొక్కలు నా ఇక్కడ తీసుకొని చెప్తాను ఉసిరి మొక్కలు అంటే మామూలు ఉసిరికాయ కాదు జనరల్గా ఊరగాయ పెట్టుకుంటారే ఆ ఉసిరికాయ ఓహో అర్థమైందా పర్టికులర్గా సీజన్లో మాత్రమే దొరుకుతాయి ఓకే ఆ మిక్సీ తీసుకో ఈ మొక్క దాంట్లో వేసేయి దాంట్లో ఇప్పుడు ఆ సొంటి పొడి కూడా సొంటి పొడి వేసుకో దాంట్లో ఇప్పుడు కొంచెం నీళ్లు పోయాలి నల్ల ఉప్పు వేసేనా కొంచెం వేసుకో ఇది మెయిన్ థింగ్ ఎందుకు తెలుసా మంచిది ఉపవాసం చేసుకుంటారు కదా ఆడవాళ్ళు ఇది తాగితే మంచి బలం ఉంటుంది అన్నమాట విటమిన్ సి దాని తర్వాత సొంటి మళ్ళీ కొంచెం గురుగారు చెప్పిన తర్వాత కలుపుతాం గురుగారు మన తమ్ముడు తోటి ఎలా భరిస్తున్నాడు వాళ్ళ ఫాదర్ నేను చిన్నప్పటి నుంచి పెట్టమని చెప్పి పాపం నాకు అప్పగించారు ఓహో వాడు ఎప్పుడు బాగుపడాలి నేను ఎప్పుడు బాగుపడాలి వీళ్ళిద్దరు ఏంటి మంచి డీప్ లో మాట్లాడుకుంటున్నారు విడదీయాలి కట్ చేయాలి ఏంటండి మీకు మీకు మాటలు మాట్లాడుకోవడానికి ఏమో మనిషి ఉంటే చాలు కదరా బెల్లబడి తెచ్చాను ఒక గిన్నెలు వేసుకో చక్కగాను వేసే దాంట్లో గిన్నె వేసి ఇంట్లో ఇది పోయి వండర్ఫుల్ దీంట్లో కొంచెం నీళ్లు పోసి అవి కూడా దాంట్లో వేసాయి అయిన తర్వాత ఇది ఇది వేయాలన్నమాట ఇది తెలుసా అది ఏంటని మన సబ్జా గింజలు సబ్జా గింజల వేసే మొత్తం వేసి తేనె కూడా వేయి దాంట్లో అది షర్బత్ అంటే కాస్త చల్లగా ఉండాలి కదా ఐస్ అందుకని ఐస్ కూడా వేయి కొంచెం ఐస్ వేసుకుందాం రేయ్ జలుబు చేసిన వాళ్ళు కానీ ఐస్ అక్కర్లేని వాళ్ళు కానీ ఐస్ లేకుండా కూడా తాగొచ్చు అవును మంచిది అర్థమైందా ఉపవాసం ఉండేవాళ్ళు ముఖ్యంగా కార్తీక మాసం వరకు చాలా మంది తాగుతారు ఓహో స్పెషల్ అన్నమాట అది బాగుంది స్పెషల్ డ్రింక్ వెరీ గుడ్ ఇవన్నీ తీసి పక్కన పెట్టాయి సూపర్ మిక్సీలో ఉసిరికాయ ముక్కలు సొంటి పొడి నీళ్లు నల్ల ఉప్పు వేసి మిక్సీ పట్టి జల్లెడలో వేసి వడగట్టాలి అందులో సబ్జా గింజలు తేనె ఐస్ వేసి కలుపుకుంటే ఉసిరికాయ షర్బత్ రెడీ